మలకవేమల సపరేట్ కొండగట్ట పల్లవుల సపరేట్ వీళ్ళది సపరేట్ అందరూ వచ్చారు అందరితో మాట్లాడడానికి నేను వచ్చినది కూడా ఇంకా రాలేదు సార్ ఇడికి అగ్రిమెంట్స్ లో నమస్తే అమ్మా బాగున్నారా ఏ ఊరు నల్లమండ ఓకే ఎంత చెప్పినా నీకు భూమి రేట్ పెద్ద మరి రెండు కోట్ల పెట్రోల్ బంక్ వాళ్ళు అడిగిందా నువ్వు వద్దన్నావు ఉన్నీలే ఇడిచిపెట్టు అయ్యో ఇడిచిపెట్టు ఏమని వదిలేయి నమస్తే సార్ పెద్ద మీటర్ అండి ఒక్కో ఊరు వాళ్ళు ఫస్ట్ రండి మా ఫస్ట్ మలకవేముల వాళ్ళు రండి నేను అక్కడ అనంతపూర్ కూడా వెళ్తే చాలా సార్లు తిరిగాను సార్ డిఎం అండ్ అర్జీ రాసుకొచ్చినారా అర్జీ తీసుకోండి వాళ్ళది అయిపోయింది సార్ నేను అంత లోపల అర్జీ తీసుకున్నాను నేను అంత మాట్లాడు ఎందుకంటే క్యూలో ఉండాలి నేను డిస్టర్బ్ చేయాల నీది కొండగట్టపల్లి కదా నువ్వు ఎనికి వెళ్ళు కొండగట్టపల్లి ఎనికి పోండి మీ అర్జీ ఇది రైతులు రానికి పోతే ఎట్లా మీ అత్యుత్సాహం కేవలము మలకవేముల రైతులు మాత్రమే రమ్మను ఒక్క నిమిషం పెద్దమ్మా కలెక్టర్ సార్ ఈయనే మనకు న్యాయం చేయాలా ఆయన దగ్గరికి వచ్చిన గ్రీన్ఫీల్డ్ అది ఈ పెద్దమ్మది 2 కోట్లకు అడిగినారట భూమి ఏదో పిల్లలకు పెట్టుకుందాం లేనున్నారు మీరు చూసి 5 లక్షలు ఇచ్చారా అంటే నేను ఏమంటే ఇట్స్ దేర్ ఆన్ ది హైవే హైవే మీద అన్నీ చూసి వీళ్ళు రేట్ ఫిక్స్ చేయాలి జంక్షన్ అని జేసీ గారు దీని మీద పాపం చాలా కాలం ఆపాడు మళ్ళీ ప్రజ్ఞ దగ్గరికి కూడా వెళ్ళాడు ఆయన కూడా అందరినీ ఎన్హెచ్ఓ వాళ్ళందరినీ పిలిచిపించాడు లేదు లేదు మీరు సెక్షన్ 26 మేము చేయాల్సిందే అంతకన్నా మేము పే చేయము హైకోర్టులో పోతాం సుప్రీంకోర్టులో పోతాం అంతే తప్ప మేము చేయమంటే చేయమంటే జేసీ గారు మీరు సెక్షన్ 26 కింద
రూల్ ప్రకారం చేసేయండి, అంతే తప్ప మార్కెట్ వాల్యూ బయట ఎంత పోతుంది లోపల ఎంత పోతుంది అని దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మన మన దగ్గర ఉన్న 100% కన్నా చేయొచ్చు కదా సార్. 100% అంటే 100% మనం చేస్తుంది, అక్కడ ఉన్న మనం హైయెస్ట్ దానికి డబుల్ చేసింది. ఎలా చేసింది? 5 lakhs ఎంత సార్? 5 లక్షలు వస్తుంది హైవేస్ మీద. కొంచెం ఉండి ఉంటుంది, ఒక ఎకరా ఉండి ఉండదు. లేదు పెద్దమ్మ ఎంత పోతుంది? అర్జీది మా మీది చెప్పుమా. నువ్వు మాట్లాడు, ఎవరో ఒకరు మాట్లాడండి. ఇప్పుడు ఎన్ని ఎకరాలు పోతుంది? నీది ఒక్కదండి 6 ఎకరాలు పోతుంది. రోడ్ కట్టువైపు ఇల్లు కూడా పోతాయి సార్. ఇల్లు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంటికి సపరేట్ గా డబ్బులు ఇస్తారు. ఇంటి డబ్బులు సపరేట్, చెట్లకు సపరేట్ సపరేట్, పంట గాడ్లు కాస్తా అంటారా? ఏం పోటీ? ఎటువంటి ముందు ఎవరో ఒక రైతు మాట్లాడండి. మాట్లాడు. మాది మల్లపురం సార్. మాకు మామూలుగా రెవెన్యూ పొలమే చాలా తక్కువగా ఉంది సార్. ఇంతకుముందు కాలవకుడక ఇచ్చినాం, మేము డెవలప్మెంట్ ఆపాలని చెప్పినసే మా ఉద్దేశం కాదు. కాకపోతే ప్రతి ఒక్క రైతుకు భూమి అక్కడ తక్కువ ఉంది. ఒక్కొక్కరికి 5 ఎకరాలు 6 ఎకరాల కన్నా ఎవరికి ఎక్కువ లేదు. ఎవరో ఒక 4 మందికో 10 మందికో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకునే రింగ్ రోడ్ తీసుకునే ప్రదేశంలో మాకు పోయే భూమి, ఇంకా మాకు భూమి అసలు లేకోకుండా పోతాం. అది మా బాధ. దాని వలన మాకు మీరు ఏదో కాన్సెషన్ ఎక్కువ ఇస్తే ఒకవేళ వేరే చోట పొలం కొనుక్కోగలం. మీరు ఇచ్చే భూమి తక్కువ ఇస్తే మాకు కనీసం పాస్ అయిందా? మన్ననే ఆడి వాళ్ళు పోయారు. వీళ్ళందరూ పురుగుల మందు తాగి కూర్చున్నారు. పట్టుకొని కూర్చుంటా అంటే నేను వచ్చి వద్దయ్య సోమవారం గ్రీవెన్స్ దగ్గర పోతాము అందరు నా దగ్గరకు వస్తుంటే నేను కూడా దీంట్లో ఏం చేయలేను. నేనైనా కలెక్టర్ రిప్రజెంట్ చేయాల్సిందే. ఇందులో కలెక్టర్ కూడా చేసేది ఏముండదండి. మేము చాలా ప్రయత్నం చేసాం, అందరికీ చెప్పాం. మేమేం చెప్పామంటే ఆ చుట్టుపక్కల 2 కోట్లకి వెళ్తున్న చోట మనం 5 లక్షలు ఇస్తాము అంటే మేము అవార్డు పాస్ చేస్తామే తప్ప ఇది అవ్వదు అని కూడా చెప్పాము. ఇది అవ్వదు, వాళ్ళందరూ ఇబ్బందుల్లో పడుకుంటారు అని. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆర్బిట్రేషన్ వేసుకొని మీరు ఎన్హాన్స్ చేయండి అని అన్నారు. అది మేము చేస్తాం. అంటే అంటే ఒక రేట్ చెప్తారు, తర్వాత కలెక్టర్ గారిని అప్పీల్ చేసుకుంటే ఆయన రేట్ పెంచిస్తాడు. నేను కొంత పెంచడానికి నాకు అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకి కూడా చేస్తాము, అది కూడా వాళ్ళకి చెప్పాము, అది కూడా చేస్తాము, అది కూడా ఒప్పుకుంటారు. అయితే ఎంత నేను 25% పెంచినా వాడు 5 లక్షలు ఇస్తానన్నాడు అనుకోండి, నేను 25% పెంచినా మీకు ఇంకో 1 లక్ష పాతిపోతుంది. అంతే 6 లక్షలు అట్లా వస్తుంది. 1 కోటి రూపాయలు రాదు. 1 కోటి రూపాయలు అనేది రాదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు సార్, మలకవేమల క్రాసు హైవే మీద అనే ఉండేది ఆ జంక్షనే, ఆ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కానీ మొత్తం మలకవేమలో ఎంత భూమి పోతుంది? 140 మొత్తము. ఏం మాట్లాడతారు? మన మండలం అంతా పోయేదే 150 ఎకరాలు, దాంతో కొడగడ్డపల్లి కూడా ఉంది. 90 ఎకరాలు జంక్షన్ మాది ముందు గ్రీన్వే రోడ్ వేసినప్పుడు 35 సెంట్లు పోతాను. మాది ల్యాండ్ ఆడు 6 ఎకరాలు మొత్తం. ఇప్పుడు రోడ్ తిప్పేదానికన్నా మొత్తం 6 ఎకరాలు పోతాను. మా భూమి పక్కన 20 ఎకరాల దాకా ఒకే అదేమైందంటే NH-42 గ్రీన్ ఫీల్డ్ బోత్ జంక్షన్ వస్తుంది కాబట్టి జంక్షన్, సో ఆ జంక్షన్ కింద ఎక్కువ పోతుంది అనేది వీళ్ళది. ఇప్పుడు మీరు అన్నదానాల ప్రకారము మెయిన్ రోడ్డు మీద అయితే ఎక్కువ రేట్లే ఉండొచ్చు, కానీ 90 ఎకరాలు అంటే లోపల కూడా ఎక్కువ ఉంటుంది కదా. అది ఎలా పోతా? ఒకరు మాట్లాడండి. ఇది చూసా, ఇది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి మళ్ళీ రోడ్డు తీసుకున్నాం విజయవాడకి దీనికోసం పంపి